శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిష్య పీఠం ఉచితంగా జ్యోతిష్యం ఖచ్చితంగా పరిష్కారం మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు భర్త పరిశ్రీ వ్యామోహం భార్యాభర్తల మధ్య కలహాలు మాట మంత్ర చేతబడి సమస్య వశీకరణ ఇంకా ఎన్నో సమస్యలకు గుప్తూర నిగూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం గురీచికారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది మీరు ఎన్నో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి గారి నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ వెంటనే సంప్రదించండి వెల్కమ్ చంద్రుడు ఒకే రేఖపై వచ్చినప్పుడు మధ్యలో ఉండేటటువంటి గ్రహము సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు వారి యొక్క షాడో ఏర్పడుతుంది వారి యొక్క నీడ అనేది భూమి పైన ప్రసరిస్తూ ఉంటుంది దానిని మనము గ్రహణమని అంటూ ఉన్నాము ఇది సైంటిఫిక్ గా తెలుస్తున్నటువంటి విషయము పురాణాల కథనం ప్రకారం సూర్య చంద్రుల్ని రాహుకేతువులైనటువంటి రెండు గ్రహాలు అప్పుడప్పుడు వాళ్ళని గతిస్తూ ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో చాలా మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటూ ఉంటాయి అప్పుడు ప్రత్యక్షంగా దానిని మనము చూడకూడదని అని చెప్పి చెప్తూ ఉంటారు గ్రహణాలను ముందుగానే శాస్త్రవేత్తలు కావచ్చు జ్యోతిష్య నిపుణులు కావచ్చు ముందుగానే కనిపెట్టి మనకు తెలియపరుస్తూ ఉంటారు సూర్యగ్రహణం అనేటటువంటిది మనకి అమావాస్య రోజు చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు మనకు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క గ్రహణాలు పదిహేను రోజుల వ్యవధిలో అమావాస్య రోజు ఒక గ్రహణము వస్తే మరలా పదిహేను రోజుల తర్వాత పౌర్ణమికి చంద్రగ్రహణము ఏర్పడుతూ ఉంది ఇది యొక్క సంవత్సరము యొక్క రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు ఏర్పడుతుంది దీపావళి అమావాస్య రోజు ఈ యొక్క గ్రహణం ఉంది అదే విధంగా ఈ గ్రహణమైన పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మరలా చంద్రగ్రహణం ఉందని కూడా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇలా పదిహేను రోజుల వ్యవధిలో ఈ యొక్క గ్రహణాలు అనేవి సంభవించబోతు ఉన్నాయి రెండు గ్రహణాలు అనేవి ఈ సంవత్సరము దీపావళి అమావాస్య రోజున అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన అమావాస్య దీపావళి అమావాస్య పర్వదినం రోజున సూర్యగ్రహణం అనేది ఉంది ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ తేదీన అమావాస్య సాయంత్రం గంటల సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా ఉంటుంది సూర్య సిద్ధాంతం ప్రకారము దీపావళి అమావాస్య రోజు మనకు వస్తూ ఉంటుంది సూర్య సిద్ధాంతంలో ఏం చెప్పబడింది అని తీసుకున్నట్లయితే సూర్య అమావాస్య అంత్యములో ఉంటుంది సూర్యగ్రహణం అని చెప్పబడింది భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు కాబట్టి మనకు సూర్యుడు కాసేపు మనకు కనిపించడు చంద్రబింబము మనకు సూర్యుడి మధ్యలో కనిపిస్తుంది ఇదే సూర్యగ్రహణము ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మనకు ఇరవై ఐదు అక్టోబర్ తేదీన సాయంత్రము మూడు గంటలకు దాదాపు రెండు గంటలకు ఈ యొక్క గ్రహణం అనేది ప్రారంభమయ్యి సాయంత్రము ఆరు గంటల పదిహేడు నిమిషముల వరకు కూడా ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఉంది ఇదంతా కూడా ఆద్యంత పుణ్యకాలంగా చెప్పబడింది అందుకే ఈ యొక్క సంవత్సరము దీపావళి పూజలు అన్ని కూడా సాయంత్రము ఆడిన్నర తర్వాత చేసుకోమని చాలా మంది చెప్తూ ఉన్నారు కొంతమంది ముందు రోజు చేసుకోమని కూడా చెప్తూ ఉన్నారు ఇరవై ఐదవ తేదీ మాత్రము అమావాస్య పూజలు చేయడానికి పనికిరాదు ఎందుకంటే గ్రహణం అనేది ఏదైతే ప్రారంభమవుతుందో దాని వలన ఇరవై ఐదవ తేదీ రోజున ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల పదకొండు గంటల నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు నాడు సాయంత్రము ఆరున్నర వరకు కూడా దీపావళి లక్ష్మీ పూజ పనికి రావు ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి ఆరున్నర తర్వాత అందరూ కూడా శుద్ధిని చేసుకుని లక్ష్మీ పూజలు సాయంత్రం చేసుకోవచ్చు ఇరవై ఐదవ తేదీ సాయంత్రము ఆరున్నర తర్వాత చేసుకోవచ్చు అయితే ఈ సంవత్సరము సూర్య గ్రహణము సంభవిస్తూ ఉంది కాబట్టి చాలా మంది ఈ సంవత్సరము పెద్దగా సూర్యగ్రహణానికి ఈ యొక్క అమావాస్య పూజలు అనేవి చాలా మంది చేసుకోరు ఎందుకంటే ఇది ఎప్పుడో మూడు వందల అరవై సంవత్సరాల క్రితం మూడు వందల యాభై సంవత్సరాల క్రితం జరిగిన అదృశ్యము ఈ యొక్క దీపావళి పండుగ రోజు సూర్యగ్రహణం రావటం అనేది ఇప్పటి వరకు జరగనే లేదు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే జరిగింది అయితే దీని యొక్క వైశిష్టత ఏమిటి అని తీసుకున్నట్లయితే దీపావళి పర్వదినం రోజు సూర్య సంభవించడము సంభవించడం అనేది ఒక విధంగా చెప్పాలనంటే మంచి సమయము మంచి అద్భుతవంతమైనటువంటి దీని యొక్క పర్వకాలముగా చెప్తారు దేవతలకు ఎప్పుడైతే కష్టం వస్తూ ఉంటుందో అప్పుడు ఏం చెయ్యాలని యజ్ఞ యాగాది కరమలు చేసి దేవతలకు మనము శక్తిని ప్రసాదించాలి వాళ్ళకి ఈ యొక్క దీపావళి రోజున అమావాస్య రోజున గ్రహణం అనేది దేవతలు శక్తి అవుతారు వాస్తవంగా చెప్పాలంటే ఇదే దీపావళి రోజున మనం చాలా అద్భుతవంతమైనటువంటి పూజలు అనేవి వలన దేవతలు శక్తివంతులు అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క దీపావళి రోజున శక్తి విహీనులు అవుతారు అందుకనే ఈ యొక్క సంవత్సరము దీపావళి పర్వదినానికి వ్యాపారాలు అనేవి వ్యాపారాలంతా బాగా ఉండవని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ సంవత్సరము చాలా మంది వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి స్టాక్ మార్కెట్లు పడిపోవటానికి బంగారం రేట్లు కూడా విలువగా పెరగటానికి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క దీపావళి రోజున అమావాస్య రోజున గ్రహణము అనేటటువంటిది చాలా రేరుగా వస్తూ ఉంటుంది ఇది చాలా మంచి పర్వకాలము మనకి లక్కీస్ట్ టైము ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో అమ్మవారిని గురించి వైష్ణవ తంత్రని యాగం కనుక చేసినట్లయితే శక్తిని మనము దేవతలకు ఇవ్వాలి కుబేర చేయాలి ఆ శక్తి ఆ శక్తిని మనము దేవతలందరికీ కూడా ప్రసాదించాలి మనం అద్భుతవంతమైనటువంటి పూజలను యాగాలను చెయ్యాలి తులారాశి రుచిక రాశి రాశి కర్కాటక రాశి కుంభరాశి మేషరాశి మిథున రాశి కన్యారాసుల జాతకులకు హదమ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభావము కారణం చేత ఇక చూసుకున్నట్లయితే ఎవరికైతే రాజయోగము సంభవించబోతుంది అనే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వలన తీసుకున్నట్లయితే వీరు కూడా యాగాలు చేసుకోవాలి ఎవరైతే యాగాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అదమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ప్రొటెక్షన్ అనేది కలుగుతూ ఉంటుంది రాజయోగము ఉన్నటువంటి వాళ్ళు చేసుకున్నట్లయితే వారికి రాజయోగ సిద్ధి అనేది తప్పకుండా ప్రాప్తిస్తుంది రాజయోగ సిద్ధి అనేది ఎవరి ఎవరికి ఉంది అని తీసుకున్నట్లయితే ధనసు మకరము వృషము సింహరాశి ఈ యొక్క వ్యక్తులకు రాజయోగ సిద్ధి అనేది తప్పకుండా ఉంది ఎలా అయినా సరే ధనసు మకర రాశిల వారికి ఏలనాటి శని అయితే ఉంది వీళ్ళకి తప్పకుండా యాగాలు పూజలు చేసుకోండి ఎందుకనంటే ముఖ్యంగా ధనుసు రాశి జాతకులకు అయితే ఏలనాటి శని అయిపోతుంది వాళ్ళు ఎస్కేప్ అయిపోతూ ఉంటారు వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే లేవు ఎందుకంటే డిసెంబర్ మాసం అయిపోతే ముఖ్యంగా ధనుసు రాశి జాతకులకు ఏలినాటి శని అయిపోతుంది కానీ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మకర రాశి జాతకులకు ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఏలినాటి శని మకర రాశి వారికి ఉంటుంది కాబట్టి మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా యొక్క యాగాలు అనేవి చేసుకున్నట్లయితే వైష్ణవ వైష్ణవ తంత్ర యాగాన్ని యొక్క సూర్యగ్రహం పర్వనిపిన రోజు కనుక చేసుకున్నట్లయితే ఏలినాటి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అదే విధంగా కుంభరాశి వారు మీనరాశి వారు ఈ రాశి జాతకులకు ఆల్రెడీ వచ్చే సంవత్సరము మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీనరాశి జాతకులకు ఏలినాటి అనేది ప్రారంభం ఉంది అయితే కుంభ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో కుంభరాశికి హాలిడే ప్రస్తుతం ఏలినాటి అనేది నడుస్తూ ఉంది ఇంకా ఐదేళ్ళు వారికి టైం అనేది ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి తోటి ఎవరికి రెండు వేల ఇరవై మూడు జనవరి తోటి ముఖ్యంగా మీనరాశి జాతకులకు ఏలినాటి శని అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది ఏడున్నర సంవత్సరాల కాలం పాటు కాబట్టి మీనరాశి వారు కుంభరాశి వారు యొక్క సూర్యగ్రహణ పర్వదినం రోజున మనం యాగాలు కనుక చేసుకోగలిగినట్లయితే కనుక చాలా మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి ముఖ్యంగా గ్రహణం రోజున ఎవరైతే యజ్ఞ యాగాదులు కనుక చేస్తూ ఉంటారో ఎవరైతే దీపదానము తరువాత వెండి వెండి లేదా బంగారు సూర్యుడిని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి అద్భుతవంతమైనటువంటి పుణ్య పుణ్యఫలాలు దక్కుతాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశుల జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశుల వారు బాగా గుర్తు పెట్టుకోండి ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు రోజున దాదాపుగా మధ్యాహ్నము రెండు గంటల సమయం నుంచి ఈ యొక్క యాగ కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి మూడు గంటలకు నుంచి కూడా యొక్క గ్రహణం యొక్క ఛాయలు మొదలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూజలు యజ్ఞ యాగాదుల్లో పాల్గొనండి సూర్యగ్రహణ సమయంలో మీరు చేసినటువంటి ప్రతి పూజ కార్యక్రమాలు కూడా మిమ్మల్ని అద్భుతమైనటువంటి చిత్రాలకు నిలబడతాయి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సూర్యగ్రహణం అనేది చాలా కీలకమైనది ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి రాశుల వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చేసుకోవచ్చు తులారాశి వారు కన్యారాశి వారు రుచిక రాశి తులారాశి కుంభ మీన మేష రాశి కర్కాటక రాశి వీళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ యొక్క యాగాలను చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఎందుకు అని తీసుకున్నట్లయితే కొంచెం అదైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి యాగాలు చేసుకోవడం చాలా మంచిది దైవ సన్నిధిలో దైవ స్మరణ చేసుకోవడం చాలా మంచిది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం శ్రీమాత్రే నమ అనేటటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శ్రీ విద్య మంత్రాన్ని కానీ ఎవరైనా సరే అనుష్ఠాన్ని చేసుకోవచ్చు మీ ఇంట్లో కూర్చుని కూడా పూజలు నిర్వహించుకోవచ్చు ఈ రోజు మాత్రం చాలా పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావించి అందరూ దేవనామ స్మరణలో ఉండండి కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం రోజు ఎవరైతే చెప్పారో కొన్ని రాశుల వారికి అదమ ఫలితాలు కొన్ని రాశుల వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు కొన్ని రాశుల వారికి మిష్టమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉన్నాయి ఒక రాశి వారు రెండు వార రాశుల వారని కాదు పన్నెండు రాశుల వారు కూడా ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన దీపావళి అమావాస్య రోజు వస్తున్న యొక్క సూర్యగ్రహణం రోజు చేసే దీపారాధన దైవారాధన ఓం రమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రము కోటి రెట్లు పుణ్య ఫలితాలను మీకు ఇస్తుంది మీకు ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి